నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ముసునూరులో కరుణాకరణ్ణి దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటనపై కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించారు. తన నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, చనిపోయిన కరుణాకర్ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఇప్పటికే ప్రభుత్వం నుండి 420,000 రూపాయలు అందజేశామని అన్నారు. అలాగే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు ఉచిత విద్య, ప్రతి నెల 5,000 రూపాయలు పెన్షన్, చనిపోయిన కరుణాకర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, అలాగే వారు నివసించేందుకు 18 అంకరముల స్థలమును, వ్యవసాయం చేసుకునేందుకు 3 ఎకరాల పొలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అందజేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి దళితులంటే అమితమైన ప్రేమని, దళితుల పట్ల ఎప్పుడూ కూడా వివక్ష చూపలేదని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష ఖచ్చితంగా పడుతుందని, చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. చెరువులు శుభ్రించే నీళ్ళు ఎత్త నీలేదని ఎవరు జగదీష్ రెడ్డి ఊరోళ్ళు కూడా ప్రతి ఓళ్ళు రెడ్డి కాళ్ళు కాళ్ళు కడుగుపోయి వచ్చినారయ్య వాళ్ళ అమ్మ కొడుక. ప్రతి ఓళ్ళు కడుపు తొక్కిందేనయ్యా, 3 నెలలు చిత్రహింస తిరిగి వచ్చినారయ్యా. నీళ్ళు ఎత్తుకోమని ఎమ్మెల్యే చెప్పినా కూడా పోయి కట్ట మీద ఆపేసి అలా కొడుకే ఎత్తనిచ్చిందని చెప్పాడయ్యా. ఊరు వాళ్ళని అందరినీ తిట్టి అందరిని తిట్టాడయ్యా. ఆ రోజు నుంచి మనో యాదన పడిపోయిందయ్యా ఆయనకి. అప్పులు బాధలు ఎక్కువైపోయి ఒత్తులు చేస్తాను రైతే ఎవరు చేస్తాయని. ఆ రోజు నుంచే నా కాపలా కాసుకొని ఎప్పించి కుక్కలు కాసుకొని అన్నట్టు ఆయనకి మనో యాదన పడిపోయే నేను చచ్చిపోతాను మీరు ఎట్ట చేస్తారని అడిగినాడయ్యా. నాకు నీకు న్యాయం జరగద్దు, నేను చచ్చిపోతాన్నాడయ్యా. ఏం న్యాయం జరగద్దు అయ్యా, మాకు న్యాయం జరగద్దు. నా మొగుడు చచ్చిపోతే నాకు నా బిడ్డ ముసునూరు చెరువులేనా, సాయిబాబు గుడికాడ ఒకటి, బైపాస్ ఒకటి ఉందయ్యా. చెరువులు ఎంత పడారమ్మా? 3 సంవత్సరాల నుంచి మాకిందే ఉంది సార్. 4వ సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం. లక్షలు పోసి 9 లక్షలు పోసి కొనుగోలు చేసేసాడ ఊరికాడ. పట్టుకొని నీళ్ళు ఎత్తుకొని పట్టుకోవాలని అన్ని దిక్కలకి తిరిగి ఎమ్మెల్యేకి తిరిగి వాళ్ళు ఊరు వాళ్ళని సొసైటీ వాళ్ళని తీసుకొని వచ్చి అన్నీ చేసినాడు సార్. నీళ్ళు ఎత్తుకొని ఇచ్చుకో ఎమ్మెల్యే ఎత్తుకోమన్నా కూడా పోయి కట్ట మీద అడ్డం చేసాడు సార్ జగదీష్ రెడ్డి. అడ్డ చేసి ఊరు వాళ్ళని ఎట్టెట్టు మాట్లాడాడు, మమ్మల్ని మాట్లాడేసాడు సార్. అప్పటి నుంచి మనోయాదన పడిపోయద్దు సార్ ఆయనకి. ఎవరెవరమ్మా మిమ్మల్ని ఆపిన్నాడు చెరువు దగ్గర? జగదీష్ రెడ్డి, సురేష్ రెడ్డి సార్. ఇక్కడ ఎవరు లేరు, ఎవరెవరు పోయారు వాళ్ళు ఇద్దరు పేర్లే చెప్తుంటాడు సార్. నాకు ఇంట్లో ముసునూరు గ్రామంలో కరుణాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు కదా, ఆ విషయం గురించి మీ స్పందన ఏమిటి? గవర్నమెంట్ తరఫున మీరు అతనికి ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్? కరుణాకర్ మృతికి మేము పెగాడ సంతాపం కూడా తెలియజేస్తున్నాం. నేను కూడా ఆ ఇంటికి కూడా పోయేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాను. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం నుంచి ఏవైతే అతనికి కావాల్సి ఉందో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆర్డీఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా స్పందించి ఆ కుటుంబానికి ఆర్థికంగా 425,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబానికి ఒక సైటు, అదేవిధంగా ఇల్లు కూడా కట్టించడానికి పట్టా కూడా ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా ఆ కుటుంబానికి సంబంధించి కొంత పొలము కూడా ఇవ్వాలని నిర్ణయించడం నిజంగా తన సంతోషం. అదేవిధంగా ఆ కుటుంబానికి ఉన్న ఆ ఎవరైతే చనిపోయారో వాళ్ళ భార్యకి ఒక ఉద్యోగం కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయిస్తుందని తప్పకుండా అది కూడా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం దళితుల పట్ల ఏ విధంగా శ్రద్ధ వహిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అన్యాయం జరగకూడదు, దళితులు ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, వారికి సత్వన్యాయం ఇమ్మీడియట్గా అందించాలని ఈరోజు ఉండటం వల్ల ఈ ప్రభుత్వం 24 గంటలు ఇవన్నీ కూడా అందజేయగలిగింది అని కూడా మేము అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా దీని బాధ్యులైన వ్యక్తులు కూడా ఎవరైనా సరే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకేదైనా పార్టీ అయినా కూడా బాగు తప్పించుకోదాగు. ఎందుకంటే చట్టం ఆల్రెడీ ఈరోజు పోలీసు దాని గురించి కేసులు పెట్టడం జరిగింది, 306 పెట్టడం జరిగింది. వారి కోసం ఎదుగుతూ ఉన్నారు, వీలైనంత తొందరగా వారిని అరెస్ట్ చేస్తారు. తప్పకుండా చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. తర్వాత నిజాలు అవన్నీ కూడా తప్పకుండా ముందు ముందు తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని ఛేదించి తప్పకుండా ఆ కుటుంబానికైతే తప్పకుండా న్యాయం చేస్తుంది.